మనిద్దర కి మధ్య మరొకరు రాపోతున్నారు నిజంగానా అవును నిజంగా ఒక చిన్న రాజకుమారి మహం ఇలా ఉండాలి పౌర్ణమి చంద్రుడిలాగా నాకు ఒక చిన్న రాజకుమారుడు కావాలి ఈ ముక్కు ఇలాంటి పెదవి మీసం ఇంతగా వదిలే తర్వాత ఈ బొక్క చొట్లు కూడా కావాలి ఇలాంటి నవ్వు కూడా నువ్వు పడిన కంగారుని చూస్తే నాకు నవ్వొస్తుందమ్మా ఏంట్రా మరి ఇలా ఉంటారా అసలు ఒక మచ్చొకటే తక్కువ మా నాన్న అందానికి ఆకర్షితుడవుతాడని నాకు అర్థమైంది నాన్న గురించి అలా చెప్పడానికి నీకు సిగ్గుగా లేదు నేనెందుకు సిగ్గుపడాలి ఈ పౌర్ణమి వెలుతురులో ఇంత చక్కటి ఇంట్లో నా జీవితం అందంగా సాగబోతుంది ఈ జాము రాత్రి పోరా నాకు నిద్ర వస్తుంది అచ్చవాళ్ళ నాన్న పోలికిలే ప్రభాకర్ స్వామి నువ్వు ఆవిని లోపలికి తీసుకెళ్ళు కూర్చో ఆయన మరణించి 20 సంవత్సరాలైంది కదూ అవును ఇప్పుడు ఏం కావాలి నా భర్త చావు ఆయన గుర్తులని మోస్తూ పసి పిల్లడైన నా బాబుని తీసుకుని ఆ రోజు ఇంటిని వదిలేసి వచ్చేసాను ఏంటి నువ్వు ఇప్పటిదాకా అంతఃపురానికి వెళ్ళలేదా నా కొడుకు పిరికివాడవుతాడు అలా జరగకూడదని నేను అక్కడి నుండి వచ్చేసాను సరే ఇప్పుడు ఏం జరిగింది వాడికి తెలిసిన ఏదో ఒక ప్రొఫెసర్ ఇక్కడ పక్కనే కాలేజీలో సీట్ రెడీ చేశారు వాడు చదివితే అక్కడే చదవాలంటున్నాడు సొంతం బంధుత్వం ఏమీ తెలియకుండా పెరిగాడు వాడు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత
వాడికన్నీ తెలిసిపోతే? తెలియని ఏం పర్వాలేదు. అరుంధతిలో ఉన్న దుష్టశక్తిని గుడిలో బంధనం చేసింది నేనే. ఆ దుఃఖాన్ని భరించలేక లోతైన బావిలో పడి మరణించింది. ఆ కథ అంతటితో ముగిసింది. ఇప్పటికీ ఆ శక్తి అక్కడే దాగి ఉంది. ఆ శక్తి బయటకొస్తే నాకే తెలుస్తుంది. నువ్వు భయపడకు, వెళ్ళిపో. ఒక విషయం మరిచాను. ఆ అబ్బాయి ఎలాగా? భానుచంద్రలాగానేగా? ఏం చెప్పారమ్మా? వెళ్ళమని చెప్పారు. అమ్మా, కానీ ఇప్పుడు కూడా నా మనసు ఏమంటుందంటే వాణ్ణి పంపించొద్దని. మన మనసులో ఉన్న భయం తనకి లేదమ్మా. చదువు మానేయడం కుదురుతుందా? వెళ్ళని, అక్కడే చదువుకొని నేని కాపను. అదే మంచిది. మనం ఏమీ చెప్పద్దు. తెలిసినప్పుడు తెలిసొస్తుంది. మన కులదైవం కనకదుర్గే కదా, అక్కడ కాపలా ఉంది. ఆ దేవతే అన్నీ చూసుకుంటుంది. మీ నాన్న చనిపోయింది ఆ ఇంట్లోనే. ఆ నిజాన్ని నేను దాచేశాను. అతి ఘోరంగా చనిపోయిన మీ నాన్నగారి మరణం అందువల్ల నీకేం కాకూడదని 20 సంవత్సరాల క్రితం మీ అమ్మ తన మనసులోనే పెట్టుకుంది. అందువల్ల ఏమైంది? నిజాలన్నీ నాకు మిగతా వాళ్ళు చెప్తేనే కదా తెలిసాయి. కన్న తండ్రి మరణం ఎలా జరిగిందని కూడా తెలుసుకోలేని వాడిని అయిపోయాను. బాబు, నాకు తెలియాలి, అన్నీ తెలియాలి. నాన్నగారు ఎలా చనిపోయారని మీకు అడ్వైస్ చేస్తున్న చక్రపాణి ఎవరమ్మా? నేను చెప్పేది విను బాబు. మీ నాన్నగారిని ప్రేమించిన ఒక అమ్మాయి ఉండేది, అరుంధతి. దుష్టశక్తులు అన్నీ కలిపి తన కచ్చి తీర్చుకుంది తను. ఆ శక్తిని ఆపింది మహామాంత్రికుడైన ఆ చక్రపాణియే. దుష్టశక్తిలా? ఆ చెత్త మాట్లొద్దమ్మా. మనిషికి మనిషే శత్రు తప్ప ఇంకెవ్వరూ లేరు. అందువల్ల నాన్నగారి శత్రువులే ఆయన చంపుంటారనుకుంటున్నాను. ఆయన అన్ని విషయాలు తెలిసిన వ్యక్తి. మరి ఇంత అమాయకంగా ఉండకమ్మా. వినయ్, బామ్మా, నా చిన్న వయసులో మీరు ఎన్నో కథలు చెప్పారు, కానీ ఎప్పుడో ఒక్కసారైనా నాకు ఈ కథ చెప్పుండొచ్చు కదా బాబు. అమ్మా, నువ్వు వెళ్ళు, వెళ్ళి ఏదో ఒకటి చెప్పి సమాధానం చెయ్యమ్మా. కళల్లోనే వాళ్ళ నాన్నను చూస్తున్నాడు. అది చూసి చాలా బాధపడుతున్నాడు. వెళ్ళమ్మా. మీ నాన్న నా భర్త అక్కడికి వెళ్ళొద్దని చెప్తున్నారు. ఆ అంతఃపురానికి నేను వెళ్ళను, నిన్ను పంపించను. నీ ధ్యాస ఇక్కడ లేదనుకుంటా? అమ్మనంతా అడిగావా? అడిగాను. అంతఃపురం ఇల్లు నాదే అన్నారు. అది నాకు తెలుసు, నేనే చెప్పానుగా. అంతేకాదు, నా మనసులో లోతుగా పాతుకుపోయిన మొహం నీ మొహమే. అది ఎలాగో చెప్పనా? భానుచందర్ మావయ్య, అదే మీ నాన్న. మా నాన్నకి మంచి స్నేహితుడు. నా చిన్నప్పుడే నేను ఆయన్ని చూశాను. అదే మొహం నీది కూడా. పోయేంతవరకు వాళ్ళిద్దరూ కలిసే బ్రతికారు. సెకండ్స్ తేడాలో పోయారు. మరలాంటప్పుడు నాన్నగారు మరణానికి సంబంధించిన అదే కుటుంబానికి అంతఃపురం తాళంచే విని ఏ ధైర్యం తెచ్చారో నాకు అస్సలు అర్థం కావడం లేదు. వాళ్ల మరణానికి కారణం అరుంధతే అని ఊళ్ళో వాళ్ళందరూ చెప్పుకుంటుంటారు. ఆ కాలంలో అంతఃపుర బాధ్యతలన్నింటినీ వాళ్ళిద్దరే చూసుకునేవారట. నిర్మల ఆంటీకి తాళి దారం అనేది మాత్రమే మిగులుండేది ఆ కుటుంబంతో. దానికోసమే ఆలోచించుంటారేమో. ఆ తర్వాత ఊళ్ళో వాళ్ల మధ్య వాళ్ళు వెలివేయబడ్డాక ఆ ఆస్తే వాళ్ళని అన్ని రకాలుగా కాపాడిందనుకుంటా. నేనలా ప్రశాంతంగా చూస్తూ ఉండలేను. మా తాతగారు నాన్నగారు అందరూ జీవించిన అంతఃపురాన్ని ఎవ్వరూ పట్టించుకోకపోవడం నేను జీర్ణించుకోలేకపోతున్నాను.